ఎమ్మాన్యుయల్ ప్రార్థన మందిరం వారు నిర్వహించు ఎమ్మాన్యుయల్ స్వరము ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమం ఆత్మీయ జీవితాన్ని బలపడడానికి ఎంతో దోహదపడుతుందని నిరీక్షిస్తున్నాం. ఇది వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమం జరుగుతుంది. దైవదీవులు పొందండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు పరిశుద్ధ మోహనతుడ యేసు ప్రభువా, నీకు వందనాలు. ఈ టీవీ కార్యక్రమం ద్వారా అనేక మంది హృదయాలు బలపడాలని, వారు ఎంతో ఈ వాక్యం ద్వారా బలపడి వారి జీవితాలు వెలిగించబడాలని, రక్షించబడాలని కోరుతూ, మరి ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, బలహీనంగా బలపరిచి, వ్యాధిగ్రస్తు స్వస్థపరిచి, అనేక అద్భుతాలు చేస్తూ వాక్యమై మాట్లాడమని యేసునామములో అడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించునుగాక. ఈ ఎమ్మానుయేలు అనే స్వరము దేవుడు మీకు అనుగ్రహించిన ప్రతి వారము ఇదే సమయంలో మీకు అనుగ్రహించబడుతుంది. కనుక హృదయము గురించి కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ విందాం. హృదయం ఎలా ఉండాలి చూద్దాం. వాక్యము అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 17వ మాట. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలుల చేతులు ఉంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూసి వారి ఎదురు ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుదనో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు అధికారం నాకు ఈడని అడిగిను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందువని తలంచుకొని ఉందిన నీ వెండి నీతో కూడా నశించు. నీ హృదయము దేవుని ఎదురు సరైనది కాదు, కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపు లేవు. చూడండి, హృదయము సరిగా ఉంటే కానీ దేవుడు మనతో మాట్లాడు. దేవుడు మాట్లాడాలంటే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడని దేవుడు మాట్లాడాలంటే మన హృదయం సరిగా ఉండాలి. ఇక్కడ పేతురు ఎవరి మీద చేతులు ఉంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. ఇక్కడ గాడి సీమోను ఉన్నాడు. ఇతను డబ్బు కొరకు సంపాదించుకునే మనసు కలిగిన వాడు. ఇతను గాడి సొమ్ము సంపాదించేవాడు. అయితే ఈ పేతురు ఈలు కలిసి దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఎవరి మీద చేతులు ఉంటే వారు పరిశుద్ధాత్మ పొందుతున్నారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందారో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు కనుక ఎప్పుడైతే ఆయన ఆత్మ మనలోకి వస్తుందో, ఆత్మ పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడైన ఆత్మ మనలోకి వస్తుందో, దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఏమంటే అది జరిగిపోతుంటుంది. ఎందుకంటే దేవుడు భూమి కలుగునుగాక అన్నాడు, భూమి కలిగింది. ఆకాశం కలుగునుగాక అన్నాడు, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగునుగాక అన్నాడు, సమస్త సృష్టి జీవరాశులు కలుగునుగాక అన్నాడు. మానవులే మట్టితో స్వాస్థ్యముతో తయారు చేసి తన రూపాన్ని తయారు చేశారు, కానీ సమస్తం మాట ద్వారా దేవుడు నిర్మించాడు. అందుకే ఆయన ఆత్మ మనలోకి వచ్చిందనుకో తప్పనిసరిగా దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ మాటలు మనలో ఆయన ఆత్మ మనలో రావాలంటే మన హృదయం సరిగా ఉండాలి. చాలామంది పాపంతో నిండుకుని ఉంటుంది హృదయము, చాలామంది మత్సరముతో నిండుకుంటుంది, చాలామంది కోపము, చాలామందికి అహంకారము, చాలామంది చెడుతనము, ఎప్పుడు అనేక రకాల చెడులో ఉంటారు. అలాంటి హృదయాలకు దేవుడు వస్తాడా? నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. మీరు పరిశుద్ధులై ఉంటే కానీ మీరు దీవించబడరు. అందుకే యేసుప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడును మీరు పరిశుద్ధులై ఉండండి, నేను నీతిమంతుడును మీరు నీతిమంతులు ఉండండి. ప్రభో ప్రభని వాడు నా కుమారుడు కాదు, కానీ ప్రభు చిత్తము జరిగించేవాడు కుమారుడు. ఈరోజు సీమోను ఏమన్నాడంటే, నీకు కావలసినంత డబ్బు ఇస్తాను, ఆ పరిశుద్ధాత్మ నాకు ఇమ్మని చెప్పి ఆ పేతురు దగ్గర పాదాల దగ్గర డబ్బు పెట్టాడు. అయితే ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలు ఆలోచన చేయండి, 21వ మాట, మీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, కనుక ఈ కార్యములందు మీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనము. మనిషిలో ఉన్న చెడుతనము, మనిషిలో ఉన్న పాపము, మనిషిలో ఉన్న అనేక రకాల గర్వ అహంకారము, నిర్లక్ష్యము, దేవుని విసర్జించే మనసు తీసివేయాలి. అప్పుడు దేవుడు వస్తాడు. అందుకని చెడుతనం మానుకొని మారు మనసు పొందితే నువ్వేం డబ్బు పెట్టుకొని కొనుక్కర్లేదు. పరిశుద్ధాత్మ ఇది నువ్వు డబ్బు పెట్టి విలువ పెట్టుకొని అక్కర్లేదు. ఉచితమైన కృప ఇచ్చిన దేవుడు, శాశ్వతమైన జీవం ఇచ్చే దేవుడు, నిత్య జీవం అనుగ్రహించిన దేవుడు, కరుణా కటాక్షము గల దేవుడు, అంత మంచి దేవుడు మన మధ్యన ఉన్నాడు. అందుకే మీ హృదయం సరిగా ఉండాలి. చాలామంది సమస్యలు మనసులో పెట్టుకుంటారు, ప్రభో ప్రభంతి పొలుగుతాడా? చాలామంది అనేక రకాల అనుమానాలు కలిగి ఉంటారు, ప్రభువ ప్రభంటి పలుకుతాడా? నమ్ముటి నీ వలనైతే దేవునికి సమస్తము సాధ్యమే. నమ్ముటి నీ వలనైతే
నమ్మని సమస్తము సాధ్యమే. ఈరోజు ప్రియమైన యేసుక్రీస్తు నమ్ముకున్న దేవుని బిడ్డలు ఆలోచించేయండి, హృదయం సరిగా ఉంటే పరిశుద్ధాత్మ వస్తుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చిందో ఆరోగ్యం వస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. మనం ఏం ప్రార్థన చేసినా అది ఫలిస్తుంది. ఎందుకంటే యేసుప్రభు పేతురాజుల పత్రిక 3:12 మాటలో ఏమన్నాడు తెలుసా? నీతిమంతులు ప్రార్థన వైపున సబులు, వారి ప్రార్థన వైపున ముఖమున్నది, కీడు చేసిన వారికి విరోధం కొన్నాను అన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ మనలో లేకపోబట్టి మనం ప్రార్థన చేస్తే కార్యాలు జరగలేదు. ఎందుకు? మన చెడుతనం మనలో ఉంది, మనలో మారు మనసు లేదు, మనం ఇంకా పాప తలంపుల్లో ఉన్నాము, ఇంకా అనేక చెడాలోసలో ఉన్నాము, అనేక భష్ట మనసులో ఉన్నాము, అనేక హృదయంలో దేవుని చోటు ఇవ్వలేదు. హృదయం దేవునికి చోటిచ్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలామంది ప్రార్థన చేయరు, చాలామంది దేవుని సంతకు వస్తారు కానీ కునుకుతుంటారు, చాలామంది పరజ్ఞానంలో ఉంటారు ఎప్పుడు వదిలి తెలిపోతామని. మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మాలి, హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్మాలి. హృదయం సరిగా ఉండాలంటే పప్పని జరిగే రోజు దేవుని దగ్గర నీ పాపిని ఒప్పుకోవాలి. నీ పాపాలు ఒప్పుకొని నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు ఏ పాపాలు చేసావు దేవునితో చెప్పాలి, మనుషులతో కాదు. మనుషులతో చెప్తారు వీధిలో పెడతారు, అనేక రకాలు నేను అవమాన పరుస్తారు. హృదయం సరిగా ఉండాలంటే సీమోను డబ్బుతో ధనంతో సంపాదించుకోవాలనుకున్నాడు పరిశుద్ధాత్మ, కానీ చెడుతనంతో నిండుకున్నాడు, అపవిత్రతో నిండుకున్నాడు, డబ్బు కొరకే బతుకుతున్నాడు, దేవుని కొరకు బతకలేదు. చాలామంది అన్నీ కావాలి కానీ దేవుడు అక్కర్లేదు. దేవుడు మనకుంటేనే మన పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన ఉంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సేవలు చేస్తాడే ప్రాణసాగము. అది నువ్వు గుర్తించి, నువ్వు లేకపోతే క్షణమైనా బ్రతకలేని ప్రభు, ఒక గడి అయినా బ్రతకలేని నువ్వు గుర్తిస్తే దేవునికి అసాధ్యమైంది ఉండదు. అందుకు హృదయం సరిగా ఉండాలి. చూడండి ఇక్కడ 22వ మాట, కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభుని వేడుకొనము, ఒకవేళ నీ హృదయ ఆలోచనలు శమించబడును. దేవుడు తప్పనిసరిగా నువ్వు మనసు మార్చుకొని నేను పాపిని నువ్వు ఒప్పుకొని నేను ఇలాంటి తప్పు చేస్తాను నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను శమిస్తాడు, పరిశుద్ధాత్మ ఇస్తాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఇస్తాడు? నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, దేవుడిని వినపాలు వింటాడు. అందుకు హృదయం సరిగా ఉండాలంటే, చెడుతనం మానుకోవాలంటే పరిశుద్ధాత్మ డబ్బుతో కొనగలదు. చాలామంది లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు భూమి మీద, ఎన్నో ఆశీర్వాదాలతో నింపబడి ఉన్నారు. ఏ ఎక్కడ పెడతాడు? భూములు, బంగారాలు, నగనాణ్యాలు, సంపదలు ఉన్నాయి. కాళ్ళు చనిపోతే పర్లోకి వెళ్తారా? ఒక లోకమంతా సంపాదించుకుని తొందర తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, ఏం ప్రయోజనం ఉంది? దేవుడు కదా ఇహమందు ధనవంతులైన గర్విష్ఠులు కాక అస్థిరమనే ధనం ఎందు నమ్మికొచ్చగా ధారాళంగా ఇచ్చిన సుఖము నెమ్మదిచ్చిన దేవుని ఎందు నమ్మకం ఉంచాలి. తిమోతిరాజు పత్రిక మాట్లాడుతున్న ఆరోగ్యం 17 మాటలు, మనం ఇహమందు ధనవంతులైన గర్విష్ఠులుగా ఉండకూడదు. ఎంత ధనం ఇచ్చినా అపోస్తలుని పౌలు అన్నాడు, నా సమస్తాన్ని పెంటతో సమానం అన్నాడు. ఏమై ఉన్నాడో దేవుని దయ అన్నాడు, నన్ను బలపడుతుంది, నేనేమైనా చేయగలన్నాడు. మరి ఈరోజు చాలామంది డబ్బును తేదం చేసేస్తాం, ఏడు చేసేస్తాం, మీటింగ్ పెట్టగలం కానీ ఆత్మ రక్షించలేవు కదా, అద్భుతాలు చేయగలవా? ఏదో మహత్కార్యాలు డాము డీము కాదు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉండాలి. దేవుని కొరకు బతికితేగా ఆయన ఆత్మ ఉండదు, దేవుని చిత్తం జరిగితేగా ఆయన ఆత్మ ఉండదు. హృదయంలో చెడు లేకుండా, స్వార్థము లేకుండా ఇతరులు యేసుప్రభువు సేవలు చేస్తాడో అలా దేవుని కొరకు బతికిన దైవజనుడు కావాలి. స్వార్థ ప్రకటించిన వాళ్ళు ఆత్మలు రక్షించబడాలి, అద్భుతాలు జరగాలి. దేవు ఉచితమైన కృప, డబ్బు ధనం కాదు ఇక్కడ. అందుకు నీ హృదయం సరిగా ఉండాలి. నీ హృదయం సరిగా ఉండాలంటే ఏం చేయాలి? చూడండి, ప్రియమైన యేసుక్రీస్తు నమ్ముకున్న సర్వశక్తి హృదయం ఎలాంటిదో ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 17:19 మాట, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎంతగానో దీవించడానికి ఇష్టపడుతున్నాడు, మీరు మనసు మార్చుకుంటే, మీ హృదయంలో మార్పు తీసుకొస్తే దేవునికి అసాధ్యమైంది లేదు. చూడండి, యిర్మీయా గ్రంథము 9:17 మాట చదువుతాం, దేవుడు మనతో మాట్లాడునుగాక, ఆయన కృపలో నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించేయండి, 17:9 మాట చదువుతాను చూడండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవని వాడెవడు. హృదయం ఎలాంటిది? ఘోరమైంది. అది దాన్ని ఎవడు తెలుసుకోలేడు. భర్త భార్యలు కలిసే బతుకుతారు కానీ ఒకరి రహస్యం వాళ్ళకి తెలియదు. తల్లిదండ్రులు పిల్లలు కలిసే పడుకుంటారు కానీ ఒకరి సంగతి వాళ్ళకి తెలియదు. స్నేహితులు కలిసే తిరుగుతారు కానీ అంతరాత్మలను మనసు తెలీదు. అందుకే చాలామంది స్నేహితులు తన భార్యలు మోసం చేస్తుంటారు. చాలామంది భార్య భర్తల సంగతి ఒకరితో తెలియక భర్తకు భార్య మోసం చేస్తే భార్య భర్తకు మోసం చేస్తారు.
అందుకే ఇక్కడ హృదయము అంతరంగము తెలిసిన వాడు ఒక దేవుడే. హృదయాంతరం ఎరిగిన వాడు సమస్త మహిమకర్త గౌరవుడు. ఆ గొప్ప దేవుణ్ణి మనం తెలుసుకుంటే మన హృదయం ప్రశాంతంగా ఉంటుంది, మన హృదయం సంతోషంగా ఉంటుంది, మన హృదయం ఆనందంతో నిండి ఉంటుంది, మన హృదయంలో ఆనందం సంతోషం ఓ ఉప్పొంగుతూ ఉంటుంది. అందుకే చెడుతనం అనుకోవాలి. చాలామంది పాపం చేసి ప్రార్థన చేస్తుంటారు. పాపుల మరాలకు ఇస్తున్నాను అడేడి, పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాను అన్నాడు. కానీ వారి పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు, కానీ విడిపించిన వారు పాపం చేస్తూ చేస్తుంటే ఏమవుతుంది? యేసుప్రభు ఏమని చెప్పాడు? గొర్రెపిల్ల వెళ్ళి బురదలో పడిపోయింది, ఒంట్లో దులుపుకొని వచ్చింది, పందేలు పడ్డది, కానీ అందులో ములుక్కొని ఉంది. యేసుప్రభు నువ్వు నమ్ముకొని ఎప్పుడో గొర్రెపిల్లగా నీ పాపాన్ని దుడిచిపేసి రావాలి. సమర స్త్రీ దేవుని దగ్గరికి వచ్చింది, పాపాన్ని విడిచిపెట్టి కొండ వదిలేసి పరిగెట్టి ఊర్లోకి వెళ్ళింది. ఇగో నేను పాపం చేసిన పాపాలల్లా, నాకు ఐదుగురు భర్తలు ఉన్నారట, ఇప్పుడున్నాడు నీ భర్త కావడాట అని చెప్పాడు యేసుప్రభు. రండి అని చెప్పి బోధకుడి దగ్గర తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి పాపం విడిచిపెట్టింది. ఈరోజు క్రైస్తవులు చాలామంది పాపం చేస్తూ ప్రార్థన చేస్తారు, పాపం చేస్తూ పాటలు పాడుతుంటారు, తాగుతూ దందనాలు ఆడి అబద్ధాలు ఆడి మోసం చేసి పాపం చేస్తున్నారు. దేవుని కొరకు బతికితే పరలోకం చేయడానికి కదా రక్షణ. అసలు రక్షణ దేనికి? పరలోకం. ఆ పరలోకం నిత్యజీవం ఎందుకు? దేవుడి భూమి మీద ఉన్నంతవరకు సంతోషంగా ఉన్నావా? నీ హృదయంలో నెమ్మది ఉందా? నీ బ్రతుకులో సంతోషం ఉందా? నీ కుటుంబంలో సమాధానం ఉందా? నీకు ఆశీర్వాదం ఉందా? అందుకే నేను సమాధానం లేక సంతోషం లేక యేసుప్రభు నమ్ముకున్నంత మాత్రం కాదు, యేసుప్రభుతో గడపాలా. స్నేహితుడు ఎవడో ఉన్నాడనుకో స్నేహితుడితో గడుపుతాడు, భార్యాభర్తలు ప్రేమ కలిగి ఉన్నాడనుకో భార్యాభర్త సంతోషంగా బతుకుతారు, తల్లి పిల్లలు తల్లిదండ్రులు సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకరితో సాప్యతకి కలిసి భోజనం చేస్తారు. అదే ప్రేమ లేకపోతే భర్త ఒక్కడ భార్య ఒక్కడ కూర్చుంటారు. అదే ప్రేమ ఉంటే యేసుప్రభుతో, కానీ ప్రేమ ఉంటే యేసుప్రభు దగ్గరే కూర్చొని పాటలు పాడుతూ ప్రార్థన చేస్తావు, ఆయన సన్నిధికి వస్తావు, ఆరాధన చేస్తావు, ఏ తప్పులను ఒప్పుకుంటావు, దేవాన్ని క్షమించమని కన్నీరు కారుస్తావు. ఈరోజు హృదయం సరిగా లేనిది, హృదయం మోసకరమైంది, హృదయం వ్యాధి కలిగింది. దీన్ని గ్రహించినోడు ఏ స్త్రీలో మనుషుల్లో ఎవడు గ్రహించలేడు? ఒక యేసుక్రీస్తు ప్రభు భూమాకాశాలు కలుగు చేసిన వాడు కనుక, సమస్తాన్ని సృష్టించి నిర్మించిన వాడు కనుక, అంతరాత్మ ఎరిగిన వాడు ఆయన ఒక్కడే తప్ప ఇంకెవరూ చేయలేరు. సమర్థుడైన దేవుడు ఆయన. అందుకే ఆయన నమ్ముకున్నాను, నమ్ముకుంటే బాగున్నాను. సువార్త చెప్తున్నాను కారణం ఏంటి తెలుసా? మేము రక్షించబడ్డం, మీరు రక్షించబడండి. మేము బాగుపడ్డం, మేము బాగుపడండి. మీ సత్య పరలోకి వెళ్తాం, మీరు పరలోకి వెళ్ళడానికి ఈ జీవ మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు దేవుడు. అందుకే నీ హృదయం ఎలా ఉంది చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పదో మాట చదువుతాను చూడండి. ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియలు ఫలము చొప్పున ప్రతీకారం చేయడానికి యెహోవాను అను నేను హృదయమును పరిశోధించేవాడును, అంతరింద్రియములు పరిశోధించేవాడును. హల్లెలూయా. చూసారా, నువ్వు ఎలాగైతే నీ ఫలాలు నీ మనసు ఎలాగుందో దాన్ని బట్టే నీకు ఆశీర్వాదం వస్తుంది. నీ మంచి మనసా, నీకు దేవుడు దీవిస్తాడు, నీ పిల్లలు దీవిస్తాడు, నీ కుటుంబం. నువ్వు చెడు మనసుతో ఉండి అంతరాత్మ ఎరిగిన వాడు, హృదయాంతరములు పరిశోధించిన వాడు దేవుడు. మనిషికి తెలియకపోవచ్చు, స్నేహితుడికి తెలియకపోవచ్చు, భర్తకు తెలియకపోవచ్చు, భార్యకు తెలియకపోవచ్చు, దేవునికి సమస్తము తెలుసు. అందుకే ఆయన ఎదుట దావీదు ఏమన్నాడు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 139 కీర్తన చూస్తే మీకు అర్థమవుద్ది. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు సర్వశక్తివంతుడు, దేవునికి అసాధ్యమైంది లేదు, దేవునికి సమస్తము సాధ్యం కనుక. ఈ 139 కింద 2 మాట చూడండి. నేను కూర్చుండుటా నేను లేచుడా నీకు తెలియను, నాకు తలంపు రాక పుట్టక మునిపోయి నువ్వు నా మనసు గ్రహించున్నావు. చూడండి, ఇక్కడ దేవునికి తెలియకపోతే నువ్వు కూర్చుండుట లేచుడు తెలుసాట, నీ హృదయాంతరము కూడా తెలుసాట. చూడండి, నేను కూర్చుంటున్నా నేను లేచు నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనసు గ్రహించున్నావు. చూడండి, హృదయాంతరం ఎరిగిన దేవుడు, మనసు ఎరిగిన దేవుడు, హృదయాంతరం ఆలోచనలు ఎరిగిన దేవుడు. భార్య మనసు భర్తకు తెలియదు, భర్త మనసు భార్యకి తెలియదు. ఇద్దరు కలిసే ఉంటారు, ఇద్దరు ఒక మనసు మీద ఉంటారు, ఒక ఇంట్లో ఉంటారు, కానీ తెలియదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అంతరాత్మ ఎరిగిన దేవుడు. అందుకు నువ్వు లేచుడు తెలుసు, నువ్వు కూర్చుంటే తెలుసు, నీ తలంపు తెలుసు. చూడండి, 3 నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా శరీరాన్ని నువ్వు బాగుగా తెలుసుకున్నావు. నా ఆలోచన ఏంటో నీకు తెలుసు ప్రభువా, నా నడక నా పడక తెలుసు. చాలామంది మోసంతో నడుస్తారు, చాలామంది అనేక రకాల వాళ్ళ మనసులో ఒకటి బయట ఒక మాట్లాడుతుంటారు. కానీ దేవుడు అన్నవాడు పరిశుద్ధుడు కనుక, దేవుడు అన్నవాడు హృదయాంతరం ఎరిగిన వాడు కనుక, నిన్ను నన్ను ప్రేమించే ప్రాణం ఇచ్చాడు భూమి మీదకి. పరలోకం నుంచి భూలోకం నిత్యము దేవదత్తులతో సుతరితపడుతున్న దేవుడు
పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు శుద్ధిస్తే ఆ శుద్ధి విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు సర్వమానవులు నశించిపోతున్నారని? పరలోకం వెళ్ళాలి, మనశ్శాంతి కలిగి ఉండాలి, భూమి మీద కుటుంబంగా ఉండాలి. ఎందుకు కొన్నేళ్ళు కుటుంబంతో ప్రార్థన చేశాడు? ఆనందం కొరకు. డబ్బు లేదా ధనం లేదు, ఉద్యోగం లేదు, దావీదు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? చక్రవర్తి అయి రాజయ్య సామ్రాజ్యానికి చక్రవర్తి అయి యుద్ధంలో ఎవరు కూడా జయించలేకపోయారు. అలాంటి దావీదు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? రోజుకి 7 సార్లు ఎందుకు ప్రార్థన చేసేవాడు? దానియాలు ఎందుకు దేవుని కొరకు ప్రాణాలు అర్పించి సమూహంలోకి వెళ్ళిపోయాడు కానీ ప్రార్థన ఆపలేదు? ఈరోజు దేవుడిని కానీ నువ్వు నమ్మితే, దేవుడి ఎందుకు విశ్వాసం ఉంచితే, దేవుడు గొప్పడని గుర్తిస్తే, నీ హృదయంలో మార్పు తీసుకొచ్చి మారు మనసు కానీ పొందితే, ఏదో డబ్బుతో ధనంతో సంపాదించి భూమి మీద వెళ్ళిపోతామంటే నరకంలో పడిపోతావు, అగ్నిగుండం కావతి అయిపోతావు, నిత్యము నరకంలో వేదన. ఇక్కడ సంతోషం లేదు, ఇక్కడ సమాధానం లేదు, ఇక్కడ ఆనందం లేదు. కానీ నీకు ఆనందము సంతోషము ఇచ్చే దేవుడు యేసు ఒక్కడే. కావాలంటే చూడండి, మనకి దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వగలిగిన సమర్థుడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం. ప్రియమైన యేసుక్రీస్తు నమ్ముకున్న దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైంది లేదు, కనుక నమ్మండి. చూడండి, రక్షింపైన నేరకమైనట్లు అయ్యోహో హస్తము కురస కాలేదు, విన నేరకమైనట్లు అయినా చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును దేవునికి అర్థముగా వచ్చాయి. చూడండి, ఈరోజు ఆశీర్వాదం మనుషులకు రాకపోవడం, హృదయంలో మార్పు రావడం లేదు. అసలు ప్రభు కొరకు బతకాలి కానీ ఈ శరీరాశలు శరీర కోరికలు కొరక. చూడండి, మనసు మార్చుకుంటే కానీ దేవుని సంతోషపరచలేవు. శరీరానుసరం మనసు మరణము. ఈ శరీర కోరికలు నెరవేర్చడానికి భూమి మీద యేసు ప్రభు వచ్చాడని గుర్తించకపోతే, ఈ శరీరంలో కోరికలు నెరవేర్చుకోవడానికి ఉంటే నువ్వు దేవుని సంతోషపరచలేవు, నరకన పోతావు. అదే దేవుని ఆత్మతో నడిపించబడిన వాళ్ళు, దేవుని హృదయాంతరం ఎరిగిన వాళ్ళు దేవుని సంతోషపరుస్తారు. కష్టమైన నష్టమైన శ్రమలైన బాధలైన దేవుని కొన్ని నిలబడతారు, ఆశీర్వాదం పొందుకుంటారు, పరలోకం పొందుకుంటారు. మరి ఇక్కడేముంది? ఎందుకు రక్షించలేకపోతున్నాడు? నీ హృదయం సరిగా ఉంటే రక్షించలేడా? నీ హృదయంలో మార్పు వస్తే రక్షించలేడా? నువ్వు పాపిని ఒప్పుకుంటే రక్షించలేడా? దేవుడు రక్షించగలిగిన సమర్థుడైన అగ్గిలో ఉంటే అగ్గిలో ఉన్నాడయ్యా, దానియేలు శవంబోలు ఉంటే శవంబోలు ఉన్నాడయ్యా, ఏసేపు పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడయ్యా. పాపం పరిపక్వ మరణం కంటది చాలా నష్టం నాశనము, కనుక నమ్మండి. యేసుప్రభు నిజమైన దేవుడని నమ్మండి, యేసుప్రభు జీవం గల దేవుడని నమ్మండి, యేసుక్రీస్తు సృష్టికర్తని నమ్మండి. ఈ లోక భాగ్యాలు కొంతవరకేనయ్యా, ఈ లోక భాగ్యాలు కొంతవరకే. ఆకాశం ముందు ఆశీనుడైన దేవుడు అంటున్నాడు, ఈ లోక భాగ్యాలు కొంతవరకేనయ్యా. లోకమల్లా సంపాదించుకొని డబ్బు వల్ల కోడేసుకొని బంగారం కోడేసుకొని సత్తే ఈ డబ్బు నిన్ను పరలోకం తీసుకెళ్తుందా? ఈ డబ్బు నీకు మనస్సాధన ఇస్తుందా? నువ్వు చనిపోతుంది ఇది వస్తుందా? భూమాకాశాలు గతించిపోయిన దేవుడు చెప్తూ, గతించిన నా మాట గతించదని చెప్పిన సైన్యములు గతిపోతని యెహోవా చెప్తున్నాడు. ఏమిటంటే నమ్మండి, యేసు ప్రభు హృదయాంతరం ఎరిగిన వాడు. కావాలని చూడండి, కీర్తన గ్రంథంలో 37:4-5 చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని హృదయాంతరం ఎరిగిన దేవుడు కనుక, మీ మనసులు మార్చగలిగిన దేవుడు కనుక, మీ హృదయాంతరం ఎరిగిన దేవుడు కనుక, మీరు నమ్మండి, విశ్వసించండి. మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తాం, రోజుకి 4 గంటలు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే రత్న కుమార్ గారు, ఒలివ మినిస్టర్, దేవునితో మాట దేవునితో ఆట, చిలకలూరిపేట రత్న కుమార్ గారు 8 గంటలు రోజు దేవుని స్తుతిస్తాడు. మనం ఎందుకు స్తుతించకూడదని? ఇంత సేవ చేసి ప్రతిరోజు ఏదో గ్రామానికి వెళ్ళి స్వార్థ ప్రకటించి మందిరాలు కట్టబడి దేవుని సేవ చేసి చల్లారి పొగలు రూటి చేసుకొని దేవుణ్ణి స్తుతించి జీవన పద నడిపించి సేవా పరిశీలన నడిపిస్తూ 4 గంటలు దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆయనతో మాట్లాడిన మాట ఏమిటి తెలుసా? 4 మాట చూడండి. 3వ మాట, యెహో యందు నమ్ముకుంచి మేలు చేయము, దేశం ముందు నివసించి సత్యమును అనుసరించము, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన్ని హృదయ వాంఛలు తీర్చును. నువ్వు మనసు కానీ మార్చుకుంటే, నీ హృదయం కానీ మార్చుకుంటే, నీ శరీరాన్ని కానీ పోగొట్టుకుంటే, నువ్వు గొప్ప దేవుడని గుర్తిస్తే, నీ హృదయంలోని ఏ ఆశ ఉందో, నీ కొడుకులు నీ కుటుంబం దీవించబడాలని కోరుతున్నావు కదా, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలని కోరుతున్నావు కదా, నీ భర్త మారాలని కోరుతున్నావు కదా, నీ భార్య మారాలని కోరుతున్నావు కదా, నీ సంఘం అభివృద్ధి అవ్వాలని కోరుతున్నావు కదా, నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలని కోరుతున్నావు కదా, దేవుడు చేయగలిగిన సమర్థుడు ఆయన. కానీ నీ హృదయంలో మార్పు రావాలి, నీ మనసు మార్చుకోవాలి, నీ గొప్ప దేవుడిని గుర్తించాలి, నీ శరీరం మానుకోవాలి. సీమోను పేతుడు డబ్బుతో సంపాదించాలనుకున్నాడు పరిశుద్ధాత్మ వరాన్ని. ఇది గాడి అనుకున్నావా?
ఇదేది మోసం అనుకున్నావా? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన మంచి దేవుడు. ప్రాణం పెట్టాడు, రక్తం కట్టాడు, సిలువులో ఎన్ని శ్రమలను ఇచ్చాడు, ఒక్కరిని కూడా పళ్ళెత్తి మాట్లాడలేదు. అట్టి మంచి దేవుడిని నమ్మండి. ఒక్కడే దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్యజీవం గల దేవుడు. నీ హృదయ వాంఛలు తీరుస్తాడు, నీ హృదయం మారుస్తాడు. మోసం, అన్యాయం, చెడుతనము నిన్ను మార్చి దేవుడు ఆశీర్వాదంతో నింపుతాడు. సర్వశక్తి కలిగిన భూమాకాశ సూచించిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు, సమస్తము సాధ్యమే. అందుకు చూడండి ప్రియమైన దేవుని బిడ్డల, ఒక్కటి ఏంటంటే దేవుడికి కావాల్సింది ఏమిటంటే, నాలుగు మాట చూడండి, యెహోవాను బట్టి సంతోషించి ఆయన హృదయ వాంఛలు తీర్చును. నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నువ్వు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం చేయను. నువ్వు మనస్ఫూర్తిగా పూర్ణ మనసుతో నమ్ము, పూర్ణాత్మతో నమ్ము. మరియమ్మ ఉంది, మార్తమ్మ ఉంది. మరియమ్మ యేసుప్రభు పాదాలు దర్చుకొని, పాదాలు దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తుంది. మార్తమ్మ ఏం చేస్తుంది? ఇన్స్టాల్మెంట్ పని పాటలు పెట్టుకోండి. నీ అన్నదమ్ముడు చనిపోయి లెగుతాడంటే ఇప్పుడే లెగుతాడంటే అంచకాలంలో లెగుతాడు అంటుంది. నువ్వు నమ్మితే మహిళ చూస్తావు సమాధి, లేదంటే పుల్లు వాసన కొట్టేస్తాడండి. ఇప్పుడు సమాధులు నుంచి శిశు లాదని బయటకు తీయకండి అని చెప్తుంది. మరియమ్మ ఒక్క మాట కూడా ఆడలేదు. అలాగే ఇక్కడ ఐదో మాటలో ఏముందంటే, నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనము, ఆయన హృదయ వాంఛలు నెరవేర్చు. నీ హృదయ వాంఛలు ఏమిటి ఉన్నాయో, దేవునికి అసాధ్యమైంది లేదు, సమస్తము సాధ్యమే. చూడండి, దేవునికి అసాధ్యమైంది ఉందా? చనిపోయి లాదని మాట ద్వారా దేవుడు పిలిస్తే సమాధి నుంచి బయటకు వచ్చిన 4 రోజుల తర్వాత శరీరం కూలిపోవాలి, క్షీణించిపోవాలి, మొక్క మొక్కలు రాలిపోవాలి. కానీ మాటలో జీవం ఉంది, అందుకే నన్ను మార్చాడు. నా కుటుంబంలో ఎవరు నమ్మకం ఉందో అమ్మకంలో నమ్ముకుంటే, మా ఊర్లో 400 మంది యేసుప్రభుని నమ్ముకుని ఆరాధిస్తున్నారు. ఈరోజు మంజును విస్తరించబడ్డది. ఇక మేము చేసిన సేవా పరిచయం దేవుడు చూడున్నాడు. ఈరోజు మేము సంతోషంగా ఉన్నాం కనుక సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యేసుక్రీస్తుని నమ్ముకుని దేవుని బిడ్డలారా, హృదయ వాంఛలు తీర్చిన దేవుడు, హృదయాంతరం ఎరిగిన దేవుడు. ప్రతి ఒక్క నేను లేచుంటా, నేను కూర్చుంటే నీకు తెలుసు. నా మాట నోటి నుండి రాకముందు నీకు తెలుసు. నా అంతరాంగము నీకు తెలుసు. అందుకే హృదయాంతరం ఎరిగిన దేవుడు రక్షించగలిగిన సమర్థుడు, పోషించగల సమర్థుడు, కరుణా కటాక్షం గలవాడు. అందుకే యేసుక్రీస్తు నిజమైన దేవుడని మనస్ఫూర్తిగా నువ్వు నమ్మితే, నీ హృదయాంతరం ఎరిగిన దేవుడు నిన్ను క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, రక్షిస్తాడు, కృప చూపుతాడు. నువ్వు సమాధానం కలిగి ఉంటావు. సత్య పరలోకం బతికితే నిత్యజీవం ఉంటుంది, సంప సంతోషం ఉంటుంది, ఎల్లప్పుడు హృదయం ఆనందిస్తుంటుంది. ఆ సర్వశక్తి కలిగిన భూమాకాశాలు సూచించిన దేవుడు వాక్యమే మళ్ళీ బతికిస్తుంది కనుక ఆ వాక్యమే మళ్ళీ ఆదరిస్తుంది. హల్లెలూయా. చూడండి, కావాలంటే 36 కీర్తన, నీ మందిరము యొక్క సమృద్ధి వల్ల వారు సంతృప్తి నొంది ఉన్నారు. నీ మందిరముల యొక్క సమృద్ధి వల్ల వారు సంతృప్తి నొంది ఉన్నారు. నీ ఆనంద ప్రవాహములు అనేది నువ్వు వారికి త్రాగించున్నావు. నీ యొద్ద జీవ ఓట కలదు. నా యొద్దకు వచ్చేవాడు అన్నడు తప్పుకొనడు. జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చిన అన్నడు తప్పుకొనడు. అంత పరిశుద్ధుడని దేవుడు, అంత నీతిమంతుడని దేవుడు, అంత కరుణా కటాక్షం గల దేవుడు హృదయంలో మార్పు తీసుకొస్తాడు, మనసులో మార్పు తీసుకొస్తాడు. దేవుడు తప్పనిసరిగా కార్యాలు చేస్తాడు. దేవుడికి అసాధ్యమైంది లేదు. నిన్ను నన్ను రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. మీరు కానీ మనసు ఇస్తే, మీరు ఎలాంటి సమస్యలన్నీ విడిదివ్వగలరు. నీ మనసు బాధపడుతుందా? నీ మనసు వేదన చెందుతుందా? నీ మనసు దుఃఖపడుతుందా? నీ మనసు బాధపడుతుందా? ఆ బాధలన్నీ విడిపించగలిగినోడు యేసు ఒక్కడే. యేసు అనగా రక్షిస్తాడు, క్రీస్తు అనగా అభిషేకిస్తాడు. నీ హృదయాంచన పెరిగిను యెహోవా నేత్రము దేశమంతా సంచరిస్తుంది. తెలియంది ఏమీ లేదు కనుక నమ్మండి. యేసు ప్రభుని మనస్ఫూర్తిగా నమ్మండి. పరలోకం ఉంది, మా పరలో అక్కడ నరకం ఉంది, పరలోకం ఉంది. లాదును ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. ఆ లాదును పేదోడు, ఈ ధనవంతుడు ఉన్నాడు. దేవుణ్ణి పేదోళ్ళకి భిక్ష పెట్టాడు కాదు, అనాథలు ఆదరించేవాడు, డబ్బును చూసుకొని నచ్చిన తిని నచ్చినట్టు తిరిగేవాడు. కానీ పేదోడైన అనాథైన ప్రభువుని ఆరాధించే లాదరు ధనవంతుడై ఉండి దేవుని కొల్లాపోయాడు. పేదోడై లాదరు దేవుని కొలిచి పరలోక చనిపోతే పరలోకం దేవదూతలు తీసుకెళ్ళిపోయి. ఈరోజు హృదయం కానీ మార్పు చెందితే
మనసు కానీ మార్చితే, సీమోళ్ళకి డబ్బు సంపాదిస్తాను, మోసం చేసి సంపాదిస్తాను, అన్యం చేసి సంపాదిస్తే నీ డబ్బు నీకు నశించిపోద్ది, కానీ పరలోకం ఇచ్చేదేది వాక్యమే. ఈ వాక్యం నిన్ను బతికిస్తుంది, ఈ వాక్యం నీకు జీవజల ఓటిస్తుంది, ఈ వాక్యం నీకు జీవాహారం. నేనే నా ఎదుకొచ్చినాడు అన్నడు తప్పుకోనడు. ఈ ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టే దేవుడు, తప్పుకుని వారు దాహం తీర్చేవాడు, చెడిపోయిన వాళ్ళు బాగు చేసి పడిపోయిన వాళ్ళు లేవనెత్తేవాడు. కనుక మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి, దేవుడు గొప్పవాడని గుర్తించండి. మీ హృదయ వాంఛలు తీర్చేవాడు. మీ భారము దేవుని మీద పెట్టండి, మీ మార్గం దేవునికి అప్పచెప్పండి, మీ బాధలు దేవుని సరి చెప్పండి. ఎవరు చెప్పినా తీర్చరు, ఈదిలో చెప్పి మనల్ని ఏరంగం చేస్తారు, ఈదిలో చెప్పి మనల్ని అవమానపరుస్తారు. మన దేవుడు కన్నతండ్రి ఉన్నాడే, మన కరుణామయుడు ఉన్నాడే, మన దయామయుడు ఉన్నాడే, మన ప్రేమామయుడు ఉన్నాడే, మనల్ని ఆదరించి ప్రేమించి వాదార్చి బలపరిచిన దేవుడు ఉన్నాడే. ఆ గొప్ప దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, దీవిస్తాడు, ఆశ్రదిస్తాడు, అభివృద్ధికి నడిపిస్తాడు. అందుకే సీమోను, గాడి సీమోను అంటున్నాడు, ఈ కీడు నా మీద రాకన్నా ప్రార్థన చేయమని పేతుని బతిమాలుతున్నాడు. మీరు కీడులో ఉన్నారా, ప్రార్థన చేస్తే విడుదల విముక్తి కలుగుతుంది. ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైంది. నన్ను కనపరచండి, స్తుతులు చెల్లించండి, ఆరాధన చేయండి, ప్రార్థన చేయండి, క్రమంగా ఆదివారం ఆరాధనకి వెళ్ళండి, దేవుని నమ్మండి, విశ్వసించండి. దేవునికి అసాధ్యమైంది లేదని నిరూపిస్తాడు దేవుడు. నేను ఒకటే చెప్తాను, దేవుడు చెప్తే నమ్మేవారు కాదు, సూచక్రియలు చేయి, అద్భుతాలు చేయి, మహత్కార్యాలు చేయి, దేవుడు గొప్పవాడని నిరూపించమంటాను. ఈరోజు దేవుడు గొప్పవాడని చెప్తే నమ్ముతారా? అందుకే మన దేవుడు గొప్పవాడని చెప్పాలంటే మన పట్ల కార్యాలు చేసి మనం ఆరోగ్యంగా, మన సంతోషంగా, మన సమాధానం కలిగి, మనం ఆనందంతో ఉన్నామనుకో మన మాటలు ఎవరైనా నమ్ముతారు? డబ్బు లేని డబ్బు ఉందంటే నమ్ముతారా? ఆరోగ్యం లేని ఆరోగ్యం ఉందని నమ్ముతారా? దేవుడు గొప్పవాడని నిరూపించినప్పుడే దేవుడు చేయగలిగిన సమర్థుడు. యేసుక్రీస్తు ప్రభు హృదయాంతరం ఎరిగిన దేవుడు కనుక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించబడాలంటే యేసుని నమ్మండి, విశ్వసించండి. హృదయం సరిగా ఉంటే కానీ దేవుడు మాట్లాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులమై ఉండాలి. మరి అల్లవేళ దేవుడు మీ హృదయాలు పరిశుద్ధపరిచి మీ జీవితాలు వెలిగించబడి దేవుడు మీకు తోడుండునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, సర్వశక్తి గల తండ్రి, హృదయాంతరము అంతరింద్రియములు ఎరిగిన దేవుడు కనుక అనేక హృదయాలు తెలుసుకొని పరిశుద్ధపరిచాం. మరి ఆలకించిన ప్రతి ఒక్కరిని ఆశ్రవదించి వారి హృదయాల్లో పరిశుద్ధపరచబడి వారు దేవుని కొరకు బతికే బిడ్డలుగా మార్చమని, ఈ వాక్యం మన హృదయాల్లో పలింపజేసి దేవుని రాజ్యానికి వారసులు చేయమని, జీవగ్రంథంలో వాళ్ళ పేరు రాయమని, గొప్ప దేవుడిని తెలుసుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.